చాలా గొప్ప బిల్ మీద చర్చ జరుగుతున్నది. మహిళల చిరకాల ఆకాంక్ష ఏదైతే ఉన్నదో దగ్గర దగ్గర 3 దశాబ్దాలుగా వారి ఆకాంక్ష 33% రిజర్వేషన్స్ అన్ని స్థాయిల్లో కూడా లోకల్ బాడీస్ కావచ్చు అసెంబ్లీస్ కావచ్చు పార్లమెంట్ లో కావచ్చు 33% రిజర్వేషన్లు మహిళలకు కల్పించాలి అనేటువంటి ఒక ఆకాంక్ష ఏదైతే మహిళలకు ఉన్నదో ఇవాళ అది సాకారం అయ్యేటువంటి ఒక చాలా చారిత్రాత్మకమైనటువంటి దినంగా మనమందరం గమనించాలి. ఇప్పుడు డిబేట్స్ జరుగుతున్నాయి, త్వరలో ఆ బిల్లు పాస్ అవుతుంది. పాస్ అయిన తర్వాత ఇవాళ అసెంబ్లీలో కానీ లేకపోతే స్థానిక సంస్థల్లో కానీ పార్లమెంట్లో కానీ 33% మహిళలు అక్కడ రాబోతున్నటువంటి నేపథ్యం 2026లో మన పాపులేషన్ సెన్సస్ జరుగుతుంది. జరిగిన తర్వాత 2027 నుండి ఇది అమల్లోకి వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. కానీ నిన్న చూసినట్లయితే సోనియా గాంధీ గారు ఇది మా పిల్ల అని చెప్పి చెప్పారు. వారు ప్రవేశపెట్టినటువంటి మాట వాస్తవం, కానీ దాన్ని పాస్ చేయించేటువంటి నిబద్ధత వారి దగ్గర అయితే ఖచ్చితంగా లేదు. ఉన్నట్లయితే ఈ పాటికే అది పాస్ అయ్యేది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు మహిళలకి అనేక విధాలుగా పరిపరి విధాలుగా వారి సంరక్షణకి వారి సాధికారతకు జన్ధన్ యోజన కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, మాతృత్వ వందన యోజన, సురక్షిత యోజన, జీవన్ జ్యోతి యోజన, ఇటువంటి అనేక కార్యక్రమాలు మహిళల యొక్క సాధికారతని వారి యొక్క సంరక్షణని ఉద్దేశించి మరుగుదొడ్ల నిర్మాణం, ఉజ్వల కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ఇవన్నీ కూడా మహిళల యొక్క సాధికారతకి వారి రక్షణకి తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఇది కూడా ఒక బృహత్తరమైనటువంటి, అంటే మహిళలకి అవకాశాలు లభించడం లేదు అని భావిస్తున్నటువంటి సందర్భంలో మహిళల్లో ఉన్నటువంటి ఆ నిక్షిప్తంగా నిద్రావస్థలో ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉందో దాన్ని తట్టి లేపేటువంటి ప్రక్రియ ఇవాళ నరేంద్ర మోడీ గారు చేశారు. మహిళలందరి తరఫున నేను కూడా ఒక మహిళగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సేవలో నిమగ్నమవుతూ ఏదైతే భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఉందో అంత్యోదయ సమాజంలో సంక్షేమానికి దూరంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సంక్షేమాన్ని అందివడానికి ప్రతి ఒక్క కార్యకర్త నిబద్ధతతోటి కట్టుబడి ఉంటాడని చెప్పి తెలియజేస్తున్నారు. పొత్తులనేవి ఎన్నికలకి జస్ట్ ఒక నెల 2 నెలలు 3 నెలల ముందే నిర్ణయించబడతాయి. కనుక మా నాయకులు ఆ టైంలో ఖచ్చితంగా సమయానుకూలంగా ఎప్పుడు కార్యక్రమం వారు అనుకుంటారో వారు ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారు. కేంద్రానికి నేను లెటర్ రాస్తున్నాను, ఖచ్చితంగా కేంద్రానికి లెటర్ రాస్తాను. లెటర్ రాసి వారికి తెలియజేస్తాను. ఎందుకంటే మీకు తెలియనటువంటి విషయం కాదు, నాణ్యత లేనటువంటి మద్యాన్ని ప్రజలకి తాపించి వారి మరణానికి కారణమవుతూ నేను అన్నట్లుగా శవాల మీద పేలాలు ఏరుకోవటం, ఇల్లు నాశనమై కుటుంబాలు నాశనమైనా పర్వాలేదు, మహిళల పుస్తలు తెగినా పర్వాలేదు, బిడ్డలు అనాథలైనా పర్వాలేదు అని చెప్పి అనుకుంటూ ఆ మద్యం ద్వారా వారి జేబులు నింపుకుంటూ చీప్ లిక్కర్ ప్రజలకిచ్చి ఇవాళ సొమ్ము చేసుకోవటం అనేది ఇది సమర్థనీయం కాదు. ఎవరు కూడా సమర్థించడం ఖచ్చితంగా నేను లేఖ రాస్తాను. ఇప్పుడు రెండు రకాలండి, ఇక్కడ సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేసుకోవాలి, రాజకీయ పరంగా కూడా మేము కార్యక్రమాలు చేపట్టాలి. సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడానికి ఇవాళ మేమందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. రాజకీయంగా అంటారా, మీరందరూ చూసే ఉంటారు ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏదైతే నిధులు రావాలో వాటిని సవ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనటువంటి సందర్భంలో జనసేన కలిసి వచ్చారు, సర్పంచులు కూడా మాతో కలిసి వచ్చినటువంటి నేపథ్యం. కనుక ఖచ్చితంగా ఈ విషయాన్ని సమర్థవంతంగా మేము ప్రజల్లోకి తీసుకుని వెళ్ళగలిగాం. అదేవిధంగా అన్య మతస్థుల్ని మీరు బోర్డుల్లో వేయకూడదు గుళ్ళల్లో అని చెప్పి ఒక సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టడం జరిగింది. దానికి కూడా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, మేము ఎవరి మీద ఒత్తిడి చేయలేదు, కానీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సనాతన ధర్మం రక్షించుకోవాలి అనేటువంటి భావంతో ఎంతోమంది మాకు మద్దతు తెలిపారు. కనుక మేము దాని ద్వారా కూడా ప్రజల్లోకి వెళ్ళాం. ఇప్పుడు మద్యం విషయం కూడా ఉంది, దాని మీద కూడా ఒక ప్రణాళికతోటి ప్రజల్లోకి వెళ్తాం. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేస్తూ వారు మమ్మల్ని ఆశ్రయించే దిశగా వారి ముందు ఈ విషయాలన్నీ ఉంటాం.
మీరు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కనుక మీరు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, నేను బీజేపీతో పొత్తులో ఉన్నాను అని వారు చెప్పారు. అదేవిధంగా ఎన్డీఏలో మేమందరం కూడా భాగస్వాములు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కనుక వారు చెప్పినటువంటి ప్రకారం కావచ్చు లేకపోతే మా ఆలోచన కావచ్చు, మేము కూడా వారితోటి పొత్తులోనే ఉన్నాం. కానీ వారు ఆ మాట చెప్తే ఏమన్నారు, నేను తెలుగుదేశంతో ఎందుకు జత కట్టవలసి వచ్చిందో ఆ అనివార్య పరిస్థితుల్ని నేను బీజేపీ పెద్దలకి తెలియజేస్తాను, వివరిస్తాను అని అన్నారు. వారు వివరించిన తర్వాత మా నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేమందరం కూడా కట్టుబడి. ఇవాళ పాస్ అయితే అది అవ్వక ఏమవుతుందండి, ఖచ్చితంగా అవ్వాల్సిందే. ఇప్పుడు సాధారణంగా అయితే మహిళా లోకం వద్దనుకుంటుందా, మహిళా లోకం 33% రిజర్వేషన్ వద్దంటుందా, లేకపోతే మీరు వద్దంటున్నారా చెప్పండి. మై క్వశ్చన్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇప్పుడు ఇది ఎలక్షన్ జిమ్మిక్ అని మీరు అంటున్నారు కదా, వద్దా వద్దనుకున్నా మా నాయకులు నేను చెప్తాను. మరి ఈ ప్రశ్న ఇతర పార్టీలకు మీరు ఎందుకు వేయలేదు, కాబట్టి దానికి ఇవాళ స్వాగతించాలి. మనం లేట్ అయినా కాకపోయినా కూడా ఇవాళ మనం స్వాగతించాలి. మహిళలకి మంచి జరుగుతున్నటువంటి నేపథ్యం, మహిళా నాయకత్వానికి ఇవాళ ఆశ్రయిస్తున్నటువంటి నేపథ్యం, కనుక మనమందరం స్వాగతించాలి. ఇప్పుడు చేశారా అప్పుడు చేశారా అని కాకుండా మనమందరం స్వాగతించాలి. ఎవరు కేసు వేసింది, ఎవరండి కేసు వేసింది, ఎవరు మీకు తెలుసా? జిఎస్టీలో ఏదో లొసుకులు ఉన్నాయని ఎవరో విజిల్ బ్లోవర్ కేసు వేశారు. వేసి మా కార్యకర్త కాదే, మోడీ గారు కాదే, మేం కాదే. ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వారు ఈడీకి ఇచ్చారు. ఏసీబీ మేం కాదు కదా, ఈడీ సిఐడికి ఇచ్చారు. సిఐడి ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కాదు కదా, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో. వారు అరెస్ట్ చేశారు, మరి దానికి నువ్వు బీజేపీకి ముడిపెడితే ఎట్లాగండి? ఈ రాష్ట్రంలో ఏది జరిగినా బీజేపీ చేసేస్తుంది అనేటువంటి అపవాదం బీజేపీకి ఆపాదించడం అనేది ఇది శ్రేయస్కరం కాదు, స్వాగతించదగ్గ విషయం కాదు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదు అనేది మేము ముందే మేము చెప్పాం. ఇన్ఫ్యాక్ట్ ఎవరు చెప్పకముందు ముందు భారతీయ జనతా పార్టీనే ఇది ఖండించింది. ఎందుకంటే వారికి ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా, వారిని ఎక్స్ప్లెనేషన్కి పిలవకుండా, వారి దగ్గర నుండి ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా వారిని ఎకాయకిన వారిని అరెస్ట్ చేయడం ఇది సమర్థనీయం కాదు అని మేము ముందే ఖండించాం. అండ్ కేసు కోర్టులో ఉన్నటువంటి సందర్భంలో ఇట్స్ సబ్ జుడిస్, బట్ రిమాండ్లో ఉన్నారు, వాదోపాదాలు జరుగుతాయి, దాన్ని బయటపడుతుంది. మాకేం దాని మీద మేము కామెంట్ చేయవలసినటువంటి అవసరం. మమ్మల్ని కాదు కదా మీరు కేసులు కట్టేది మేం కాదు, కేసులు కట్టేవారిని మీరు ఆ ప్రశ్న వేయాలి. బట్ డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ కక్షపూరిత రాజకీయాల్ని సమర్థించాలి. నమస్కారం. మద్యానికి సంబంధించి ఖచ్చితంగా మేము కంప్లైంట్ ఇస్తున్నామండి. నిన్ననే కదండి నేను చేసింది ప్రెస్ కాన్ఫరెన్స్. నిన్న సిబిఐ ఎప్పుడు తీసుకుంటుంది, సాధారణంగా దే షుడ్ బి కోర్టు కనుక డైరెక్ట్ చేస్తే సిబిఐ దాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. కనుక సిబిఐకి నేను డెఫినెట్ గా రాస్తాను, కేంద్ర హోమ్ మినిస్టర్కి నేను డెఫినెట్ గా రాస్తాను. కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. అసలు నిర్వాసితులది సరి అయినటువంటి వివరణ ఇచ్చారా లేదా మరి వారు తెలియజేయాలి కదా. ప్రతి పైసా ఇవాళ పోలవరం నిర్మాణానికి ఖర్చు అయ్యేటువంటి ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది.
ఇవాళ డిజైన్ లోపం వచ్చింది. ఆ కాఫర్ డ్యామ్ అంతా కూడా అది డైఫ్రమ్ వాల్ అంతా కూడా దెబ్బతింది. ఇప్పుడు డైఫ్రమ్ వాల్ దెబ్బతింటుంది అంటే అసలు డ్యామ్ కట్టేటువంటి డ్యామ్కే ఇవ్వండి. దానిపైనే కదా ఎర్త్కమ్ రాక్ఫుల్ డ్యామ్ వస్తుంది. కనుక దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా. మేము వద్దు, మేము ఇవ్వమని చెప్పి అనలేదు కదా. మేము ఇవ్వమని చెప్పి అనలేదు కదా. సరి అయినటువంటి ఆ నిర్వాసితులకు సంబంధించినటువంటి సరి అయిన వివరాలు ఇవ్వమని చెప్పి మరి మాకు ఇవ్వలేదు కదా. మాకు ఇవ్వలేదు కదా. రాష్ట్రం ఏముంది, ల్యాండ్ అక్విజిషన్ ఉంటాయి, రిహాబిలిటేషన్ ఉంటుంది, అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తేనే అది త్వరగా అవుతుంది. కాబట్టి నిర్మాణ బాధ్యత మాకు ఇవ్వని అన్నాడు. అడిగారు, అడిగితేనే కదా మేము ఇచ్చింది. మేము వారికి ఇవ్వలేదు కదా.